ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని 11వ పిఆర్సీని విడుదల చేయాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. భాస్కర్ రావు గారు నాయకత్వం, ఒకటో తారీఖున జీతాలు, ఒకటో తారీఖున జీతాలు, బకాయిలో ఉన్న డిఏలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ ముందు 22/5/2023 సోమవారం ఈ రోజున రిలే నిరాదేశ చేస్తూ ఉన్నాం. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు నుంచి అన్ని పాత తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించబడతాయి. రాష్ట్ర నాయకత్వం కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో, ఆస్కర్ రావు గారి నాయకత్వంలో ఇచ్చిన ఉద్యమ పిలుపులో భాగంగా మేమందరం ఉద్యమంలో ఈరోజు నడుస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగులని కోరుతూ ఉన్నాం. ఉద్యోగుల్లో ఉత్తేజం రాకుండా ఏ సమస్య పరిష్కారం కాదని ఉద్యోగులే ఆ విషయాన్ని గ్రహించాలని తెలియజేస్తున్నాం. మన ప్రధాన సమస్య, మన పూర్వీకులు సాధించినటువంటి హక్కులు ఒక్కోదాన్ని కోల్పోతూ ఉన్నాం. 20% హెచ్ఆర్ఏ ఉన్నదాన్ని ఈరోజు కోల్పోయి ఉన్నాం. ఈరోజు మన హెచ్ఆర్ఏ వెనక్కి వెళ్ళిపోయింది. అదేవిధంగా 27% ఐఆర్ తీసుకుంటున్న మనం ఫిట్మెంట్ 23కే మానసికంగా సిద్ధపడిపోయాం. ఉద్యమాలకి ముందుకు రాలేకపోతున్నారు, అది చాలా పొరపాటు. ఎవరి మెప్పు కోసమో, ఏ రాజకీయ పార్టీ అండ కోసమో ఈ ఉద్యమం లేదనే దాన్ని గ్రహించాలి. ఈ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగి పిఆర్సీ రివర్స్ పిఆర్సీ ఏదైతే మమ్మల్ని మోసగించిందో, ఆ పిఆర్సీలో కమిషనర్ మాస్టర్ స్కేల్స్ ఏం సిఫారసు చేశారో అవన్నీ కూడా బహిర్గతం చేయాలి. పిఆర్సీ కమిషన్ను వేసి కమిషన్ యొక్క నివేదికను ఈరోజు వరకు బహిర్గతం చేయకుండా దాచిపెట్టడం ప్రభుత్వానికి అది మంచి కాదు, మరి చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మాకు ఏ మాస్టర్ స్కేల్స్ సిఫారసు చేయబడ్డాయో వాటిని బయట పెట్టండి. మాకు బకాయి ఉన్న డిఏలన్నీ చెల్లించండి. మాకు పిఆర్సీలో